హలో వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. ఈ మధ్యలో ఒక బేబీ అంటే బండిల్ ఆఫ్ జాయ్. ఒక లైఫ్లో ఒక ప్రెగ్నెన్సీ వస్తే అది కపుల్స్కే కాదు, వాళ్ళ అందరి ఫ్యామిలీలోనే ఒక హ్యాపీనెస్ అన్నమాట. సో ఈ మధ్యలో చాలా ముందైతే ఎక్కువ పిల్లలు కాకపోతే లేడీస్లోనే లోపం, తనకే ప్రాబ్లం ఉంది అని దే యూస్ టు ఓన్లీ లేడీస్ని తీసుకొని వచ్చేవాళ్ళు, మదర్ ఇన్లాస్ కానీ పేరెంట్స్. బట్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఏంటంటే మేల్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అది రీజన్స్ ఏంటి అని చాలామంది అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైం మేల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సైన్స్ ప్రకారం నిజంగా చెప్పాలంటే ఓన్లీ 30-40% రీజన్ తెలుసు. 60% సైన్స్ ఆల్సో డజంట్ నో. అంటే మన కంట్రీలోనే తెలియదని కాదు, మీరు గ్లోబల్గా యూకే, యుఎస్, జర్మనీ ఎక్కడెళ్తే కూడా మేల్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు 30% మనకు తెలుస్తుంది తనకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదంటే ఒబేసిటీ వల్ల ఉండొచ్చు, లేదంటే జెనెటికల్గా ప్రాబ్లం పుట్టకలతో ఉండొచ్చు, లేదంటే నానా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. బట్ 60% రీజన్సే తెలీదు. ఎందుకంటే వాళ్ళు స్పర్మ్ టెస్ట్ చేస్తారు, చేసినప్పుడు అరే నేను అంతా బాగానే ఉన్నాను కదా, నాకు ఏమీ హెల్త్లో ప్రాబ్లం లేదు, అన్ని యాక్టివిటీస్ బాగానే ఉంది, మళ్ళీ ఎందుకు స్పర్మ్లో ప్రాబ్లం ఉంది అని నమ్మరు మేల్స్ కూడా. రిపోర్ట్స్ రాంగ్ ఉందా అని చాలా వరీ అవుతారు. సో డాక్టర్స్ దగ్గర వచ్చి హౌ కమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ మై స్పర్మ్ కౌంట్ ఈజ్ లెస్ అంటారు. సో డాక్టర్స్ ఆల్సో ఫస్ట్ వాళ్ళకు ఒక చెప్తారనమాట, బికాజ్ ఒక శాంపుల్ స్పర్మ్ శాంపుల్ టెస్ట్ చూసి మీకు స్పర్మ్లో ప్రాబ్లం ఉంది అని చెప్పకూడదు. సైన్స్ హ్యాస్ టోల్డ్ 2 times టెస్ట్ చేయాలి. ఓకే, మేబీ ఫస్ట్ టైం చేసినప్పుడు యూజువల్లీ కలెక్షన్ మెథడ్ కూడా కొందరు రాంగ్గా కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ మెథడ్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 days గ్యాప్తో రావాలి. ఎందుకంటే ఆ గ్యాప్ లేదనుకోండి, స్పర్మ్ ప్రీవియస్ డేనే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటే నెక్స్ట్ డేలో మోటిలిటీ కానీ కౌంట్లో తక్కువ ఉండొచ్చు. సో ఈ అన్ని అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఒక శాంపుల్ చూసి ఓ నా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, నేను ఇంకా నాదే ప్రాబ్లం అని డిసైడ్ చేసుకోకూడదు. సో అండ్ ఆల్సో ఒక్కొక్కసారి స్పర్మ్ శాంపుల్ ఇచ్చేటప్పుడు ఒక ప్రీజాక్యులేట్లో వాళ్ళకి కలెక్ట్ చేయలేదనుకోండి, ఆ ప్రీజాక్యులేట్లోనే స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, సెకండ్లో వాళ్ళకి స్పర్మ్స్ తక్కువ అని వస్తుంది. సో ఇదన్నీ కరెక్ట్గా వాళ్ళ పద్ధతిగా శాంపుల్ కలెక్షన్ ఆల్సో వీసే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. అది ఒక ఫ్యాక్టర్. తర్వాత ఓకే, 2 times టెస్ట్ చేసిన తర్వాత కూడా తక్కువ ఉంది కౌంట్ అన్నప్పుడు డెఫినెట్లీ మనము కౌంట్ తక్కువ అని ఎప్పుడు అంటారు? ఇప్పుడు ఒక స్టాండర్డ్ అయితే ఉండాలి కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివన్ 1 standard టు రీడ్ స్పర్మ్ టెస్ట్ అన్నట్టు. సో కౌంట్ 25 million ఉంటే నార్మల్ అని చెప్తాం. మూమెంట్స్ 40% మూమెంట్స్ ఉండాలి అన్నట్టు. అండ్ మార్ఫాలజీ, చాలామంది స్పర్మ్స్ ఏంటి మార్ఫాలజీ, దానికి ఒక షేప్ ఉంటుందా, ఏంటి మీరు ఈ మధ్యలో మార్ఫాలజీ అంటున్నారు అంటారు. సో 4% చాలు మార్ఫాలజీ, 5-6% ఉంటే గుడ్ అన్నమాట. సో వాట్ ఈజ్ మార్ఫాలజీ, దీని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీరు చూస్తుంటే స్పర్మ్ది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మీకు ఇక్కడ హెడ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ టెయిల్ అనేది కనిపిస్తుంది, నెక్ పీస్ అన్నమాట, అండ్ ఇక్కడ టెయిల్ అనేది కనిపిస్తుంది. ఈ టెయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ టు మూవ్ ఫార్వర్డ్. సో నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. వెజైనా నుంచి అది పైకి గర్భాశయంలో వెళ్ళి ట్యూబ్స్కి వెళ్ళాలి. దాని పని బేబీ క్రియేట్ అయ్యే ట్యూబ్స్లో. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. సో ఈ మూమెంట్స్, టెయిల్ మూమెంట్ లేదనుకోండి పైకి వెళ్ళదు అనమాట, అది వెజైనాలో డిపాజిట్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు. సో మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం గమనిస్తే సమ్ డిఫెక్ట్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ హెడ్ డిఫెక్ట్స్, ఈ హెడ్ ఈ స్ట్రక్చరే ఉండాలి. కొందరు స్పర్మ్స్లో గ్లాబ్యులర్ హెడ్ రౌండ్గా ఉంటుంది, ప్లస్ 2 heads ఉంటాయి కొన్ని స్పర్మ్స్లో, లేదంటే పిన్ హెడ్ సన్నగా ఉంటాయి. సో మైక్రోస్కోప్లో చూడంగానే మనకు తెలిసిపోతుంది, ఓ ఈ స్పర్మ్ ఉంది కౌంట్ మంచిగా 25 million వరకు ఉంది, బట్ డిఫెక్టివ్ స్పర్మ్స్ హెడ్ కానీ డిఫెక్ట్ ఉంది. నెక్స్ట్ నెక్ పీస్ మిడ్ పీస్, ఇది ఎనర్జీ అన్నమాట. దిస్ హ్యాజ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, డ్రైవ్ చేసేది ఈ ఎనర్జీ. ఇక్కడ కూడా ఇష్యూ ఉంటే మనకు తెలుస్తుంది అన్నమాట, ఓ మిడ్ పీస్లో ప్రాబ్లం ఉంది అని. థర్డ్, స్పర్మ్కి టెయిల్ అన్నట్టు. ఇక్కడ టెయిల్లో చిన్నగా ఉంటుంది కొన్ని సిచ్యుయేషన్లో, అది అప్పుడు పైకి వెళ్ళే కెపాసిటీ ఉండదు. అండ్ 2 టెయిల్స్ ఉంటుంది, ఫంక్షనింగ్గా ఉండదు. సో మైక్రోస్కోప్లో చూసి ఎక్కడ ఇష్యూ ఉంది, హెడ్లోనా
మిడ్ పీస్లోనా టెయిల్లోనా అని మన ఎంబ్రియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. ఇక ఒక టెక్నిక్ అన్నట్టు. సో ఒక 25 మిలియన్స్లో 4% నార్మ్ ఉంటే చాలు. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఓకే 80% అని. 4% చాలా వెరీ వెరీ ఫ్యూ స్పర్మ్స్ మంచిగా ఉంటే చాలు. ఎండ్ ఆఫ్ ద డే ఒక బేబీ కావాలంటే ఈ 28 మిలియన్స్లో 1 స్పర్మ్ ఈజ్ ఎనఫ్. ఒక్కటే స్పర్మ్, మంచిగా ఉన్న కెపాసిటీ ఉన్న స్పర్మ్ ఈజ్ ఎనఫ్ టు క్రియేట్ అ బేబీ. సో ఎక్కువ మంది ఈ మార్ఫాలజీ చూసి ఈ మోటిలిటీ చూసి వరీ అవ్వకండి. నేను ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఎన్నోసారి స్పర్మ్ తక్కువ ఉండొచ్చు అండ్ మోటిలిటీ తక్కువ ఉండొచ్చు, మార్ఫాలజీ తక్కువ ఉంటే కూడా ఐ ఆల్వేస్ టెల్ దెమ్ మీరు న్యాచురల్గా ట్రై చేసి మీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మంత్ తక్కువ ఉంది, బాడీ ఈజ్ ఆటో హీలర్, ఫైండ్అవుట్ చేసి రీజన్ ఏంటి తక్కువ అయింది, ఇన్ఫెక్షన్ ఉందా, ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ నార్మల్ అయిపోతుంది. అంటే స్మోకింగ్ ఎస్పెషలీ, ఎక్కువ నార్మల్ లిమిట్స్ ఓకే, ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి స్పర్మ్లో ఇష్యూస్ అవుతాయి అన్నమాట. అండ్ వదిలేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి. బాడీ కీప్స్ హీలింగ్ కదా, పర్మనెంట్ డ్యామేజ్ ఏమీ కాదు. అండ్ ఆల్కహాల్, ఎక్సెసివ్ ఆల్కహాల్ పర్మిసిబుల్ లిమిట్ ఓకే, వీక్లీ 2 టైమ్స్ 60 ml ఈజ్ ఓకే, సైన్స్ విల్ నాట్ సే టు స్టాప్. బట్ మరీ ఎక్కువ ఆల్కహాల్ కానీ బింజ్ డ్రింకింగ్ ఇవన్నీ ఎక్కువ చేస్తే బాడీలో ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్నప్పుడు స్పర్మ్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ అగైన్ స్పర్మాటోజెనిసిస్ అనే 3 మంత్స్, అది ఒకసారి స్టార్ట్ అవుతే మళ్ళీ 3 మంత్స్లో ఇట్ రీజ్యూనేట్స్ అనమాట. సో న్యాచురల్గా ట్రై చేసేవాళ్ళు నా స్పర్మ్ తక్కువ ఉంది నాకు న్యాచురల్గా కాదు అనుకోకూడదు. ఐ హ్యావ్ సీన్ సమ్ టైమ్ తక్కువ ఉన్న స్పర్మ్స్లో కూడా న్యాచురల్గా అయినాయి. సో హోప్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఈ సైన్స్ ఈజ్ దేర్, బట్ టూ మచ్ సైన్స్ చూసి మీరు న్యాచురల్గా ప్లాన్ చేసుకోవటం వాళ్ళని మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది వాట్ ఎవర్ సైన్స్ హెస్ టోల్డ్ నార్మల్ ఉండటం ఇంపార్టెంట్, బట్ తక్కువ ఉంటే కూడా న్యాచురల్గా కాదనుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే హోప్స్ ఆర్ దేర్, ట్రీట్మెంట్ ఈస్ దేర్ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఆల్సో, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ట్రై. థ్యాంక్ యూ.